ఇక మిగతా వాటి గురించి కూడా మాట్లాడదాం. ప్రధానంగా ఫస్ట్ ఒకసారి ఆంధ్రజ్యోతి కథనాన్ని ఒకసారి చదివేసిన తర్వాత మనం మిగతా పత్రికల దగ్గరికి వస్తే బాగుంటుంది. ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈనాడు, ఈ మూడు చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి పత్రికలు. సో రేవంత్ రెడ్డి కూసుంటే కూసున్నాడు అద్భుతం, ఇట్లా ఎవరు కూసోలు ఇంతకు ముందుకు, ఇలా ఎవరు నడవలే ఇంతకు ముందుకు అని చెప్పేసి బాకాలు ఉండేటువంటి పత్రికలు కాబట్టి వీటి భాగవతం ఫస్ట్ చూసిన తర్వాత మనం మిగతా పేపర్ దగ్గరకు పోదాం. ఫస్ట్ ఆంధ్రజ్యోతి ఏం రాసింది, సీఎం రేవంత్తో రఘురామ రాజన్ భేటీ అయిండు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు పలు సూచనలు, రుణమాఫీ, అభివృద్ధి సంక్షేమం కొనసాగింపుపైన చర్చ, త్వరలో అర్చక ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం చేస్తామని చెప్పేసి నిన్న ఒక వార్త ఆయన కలిసిన సందర్భంగా ఒక వార్త రాసుకురు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం. హైదరాబాద్ రక్షణ కార్యాలయం పెంటగాస్ కన్నా పెద్దది. సో 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో SDB నిర్మాణం. వ్యాపారుల కోసం 9 టవర్లలో 4500 ఆఫీసుల ఏర్పాటు. సూరత్ కీర్తి కిరీటంలో అతిపెద్ద వజ్రం చేరిందన్న ప్రధాని. 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి. సో ఈ టవర్స్ పేరు ఏం పేరు, సూరత్ డైమండ్ బోర్స్ అంట. సో ఈ సిటీని, ఈ టవర్స్ని ఈయన మోడీ గారు ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభిస్తారు ఏందనేది ఇంకా డేటు ఇయ్యాలేనా, అచ్చా ఇవాళ దీన్ని ప్రారంభిస్తున్నాడు. మొత్తం 3200 కోట్లతోటి దీన్ని ఈ టవర్స్ని నిర్మించారు. ఈ టవర్స్ని ఇవాళ మోడీ ప్రారంభిస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి వార్తని ఆంధ్రజ్యోతి ప్రధానంగా రాసింది. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే, కానీ వాదులాటలొద్దు, ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. దీని వెనుకున్న వారెవరో తేలాలి. ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు అనామకులు కాదు. 3 రాష్ట్రాల్లో గెలుపు 2024లో చారిత్రాత్మక విజయానికి మార్గం. మా ఓట్లు చీల్చేందుకు విపక్షాల కూటమి కుట్రలు చేస్తుంది, ప్రజలు భగ్నం చేశారని చెప్పేసి మోదీ మాట్లాడేటువంటి మాటలని ప్రధానంగా కూడా తీసుకుంది. అసలు డ్రామా కాకపోతే ఒక పార్లమెంట్లోకి దాడి చేసేందుకు ఈ స్మోక్ టియర్ గ్యాస్లు పట్టుకొని స్మోక్ పట్టుకొని పోతే తెలియదు, ఆ పేపర్ స్ప్రే పట్టుకొని పోతే ఇదంతా ఏదో కావాలని చేసినట్టు డ్రామా, ఎన్నికల ముందు ఏదో డ్రామా చేసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్